సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా, ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వారికి నిర్లక్ష్యం, తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది. అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ల భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీసులు ఉన్నారా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లు అయితే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గాని, పసిబిడ్డల భద్రత కోసం గాని, చిన్న బిడ్డల భద్రత కోసం గాని ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసిన, చంపేసిన, రేప్ చేసిన మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకున్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు గుడ్లవర్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. కానీ ఏ రోజైనా హోంమంత్రి గాని ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమర్రిలో 9 ఏళ్ల పాప ముక్కలు ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడుకి గాని, హోంమంత్రికి గాని, లోకేష్ గాని అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి అమ్మాయి చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈరోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పుంగునూరుకి. మరి ఎందుకు మీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్ళలేదు? ముచ్చుమర్రికి ఎందుకు వెళ్ళలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్ళలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి?
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్ లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు, మహిళా భద్రత కోసం ఒక్క జీవం తీసుకురాలేదు, మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి, అలాంటి వాళ్లే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ ని, దిశ పోలీస్ స్టేషన్ ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పొంగునూరులో 7 ఏళ్ల ఆ పసి బాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.